Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. RRR Vs KGF2 ప్లస్ లు మైనస్ లపై ఓ ఇంట్రెస్టింగ్ విశ్లేషణ. RRR తో పోలిక తప్పకుండా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు దేశమంతా క్యాష్ కొల్లగొడుతున్న సినిమాలు ఇవి. ఆల్రెడీ RRR దున్నేసింది, ఇంకా వసూళ్లు సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కేజీఎఫ్ దండయాత్ర మొదలైంది, బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతోంది. నిజానికి రెండింటిని పోల్చడానికి ఇతరత్ర కారణాలున్నాయి. రెండు బాలీవుడ్ ఎగోను వివక్షను సుప్రీమసీని బదలగొడుతున్నాయి. బాలీవుడ్ పెళ్లిసు నాణ్యత డొల్ల భారీతనాన్ని ఎత్తుచూపుతున్నాయి. సౌత్ ఇండియన్ సినిమా కాలర్ ఎగరేస్తున్నాయి. అంతేకాదు బాలీవుడ్ ముట్టడికి మితిమీరిన హీరోయిజాన్ని ఆశ్రయిస్తున్నాయి. హీరోలను అసాధారణ వ్యక్తులుగా శక్తులుగా చిత్రీకరిస్తున్నాయి. ఆ క్రమంలో లాజిక్లను పాతాళానికి పాతరేస్తున్నాయి. RRR చూశాం కదా, అటు రామ్ చరణ్ ఇటు జూనియర్, ఏక్సే ఏక్. ఇక కేజీఎఫ్, ఇక ఇంతకు మించి ఎలివేషన్ ఏం సాధ్యం? ఇప్పటికే సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఎక్సెట్రా సూపర్ న్యాచురల్ మ్యాన్లను మిక్సీ చేసి వడగట్టి చెక్కారు. మోతాదు మరీ మించిపోయింది. సంతృప్త స్థాయిది, ఇంకా దాటితే విరిగిపోవడమే. మితిమీరడంలోనూ అతిమీరడం అంటే కేజీఎఫ్. కాకపోతే ఓ థియేటర్ వద్ద ముగ్గురు నలుగురు మిత్రుల నడుమ ఓ సంభాషణ. సారాంశం ఏంటంటే, రాజమౌళి కానీ ప్రశాంత్ నీల్ కానీ ప్రతి సీన్ను జాగ్రత్తగా చెక్కుతారు. ఓ సీక్వెన్స్ చెడిపోనివ్వరు. సినిమా చివరి వరకు ప్రేక్షకుడికి ఎంగేజ్ చేస్తారు, భారీతనాన్ని ఆవిష్కరిస్తారు. అయితే యశ్కు కొన్ని పరిమితులున్నాయి. జూనియర్ రామ్ చరణ్ డ్యాన్సులు చేయడంలో దిట్టలు. జూనియర్ కామెడీ కూడా బాగా చేయగలడు. ఫైట్స్లో కూడా ఓ రిధం ఉంటుంది. కానీ యశ్ పైగా లుక్ పరంగా కూడా ఎస్ తీసుకట్టే. ప్రత్యేకించి ఆ గడ్డం లుక్ చేదరగా ఉన్నా సరే తన పాత్ర క్యారెక్టరైజేషన్, గాంభీర్యం, క్రౌర్యం, సీరియస్నెస్ ముందు ఆ మైనస్ పాయింట్ కొట్టుకుపోయింది. సేమ్ బన్నీ కూడా స్టెప్లో నెంబర్ వన్. మంచి పాటలు పడాలే కానీ ఎక్కడికో తీసుకెళ్లగలడు. అసలు పుష్పలో రియల్ డ్యాన్సర్ బన్నీని చూడనే లేదుగా. అయినా మంచి పాటలు పడితే, అంటే దమ్మున్న పాటలు పడితే సినిమా రేంజ్ ఎక్కడికో వెళుతుంది. కానీ కేజీఎఫ్లో పాటలు పెద్ద మైనస్. ఈ గడ్డాల పైత్యం మరీ ముదిరి ప్రేక్షకుడికి చిరాకు పుట్టిస్తోంది. మహేష్ బాబు అక్కడే మినహాయింపు కావచ్చు. తను అందగాడు కాబట్టి ఈ వెంట్రుకలేమీ లేకపోవడంతో తన కలర్ గట్రా అదనంగా ఎక్స్పోజ్ అవుతోంది. మిగతా హీరోలందరూ ఈ గడ్డంగాళ్లే అయిపోయారు. మరీ ఎస్ లుక్ తెలుగు టీవీలో ఓంకార స్టైల్లో ఓ ఎలపరం. ఏమాటకామాట, బాహుబలితో పోలిస్తే RRR మీద రాజమౌళి సీరియస్నెస్ తగ్గింది. పాటలు, సంగీతం, సినిమాటోగ్రఫీ ఓకే, కానీ ఈ రేంజ్ సినిమాలకు పంచ డైలాగులు ముఖ్యం. ఉదాహరణకు అఖండ సినిమా మనకు నచ్చకపోయినా సరే బోతార్ నాట్ సేమ్ అంటూ బాలయ్య ఓ సీన్లో డైలాగుల్ని ఎరగొట్టాడు. పలుచోట్ల డైలాగులే సినిమాకు బలంగా నిలిచాయి. RRRలో మాటల ప్రాధాన్యమే లేదు. డైలాగుల ఇంపార్టెన్స్, ఇంపాక్ట్ రాజమౌళి పట్టుకోలేకపోతున్నాడు. KGF 2లో మాటలు రియల్లీ అదర్స్. డైలాగుల మీద ఎలాంటి వర్క్ జరగాలో ప్రశాంత్ నీళ్ళు కొత్త పాఠాలు నేర్పిస్తున్నాడు. అఫ్కోర్స్ అహం తలకెక్కిన మన తెలుగు దర్శక నిర్మాతలు నేర్చుకుంటారని ఏమీ లేదు. రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం. ముందుకెళ్లాలంటే మళ్ళీ రక్తాన్నే కోరుతుంది. నా కొడుకు శవాన్ని ఎవరు మోయనక్కర్లేదు. వాడి కాళ్లే వాడి శవాన్ని సమాధి వరకు తీసుకెళ్తాయి. ఇక్కడ తలలు శాశ్వతం కాదు, కిరీటాలు మాత్రమే శాశ్వతం. నెపోటిజం. మెరిట్ను ఎదగనివ్వరా? నీళ్లలో నుండి నిప్పు పుట్టినట్లు చరిత్ర లేదు. రాఖీ అమ్మ కన్నిటి నుండి పుట్టిన నిప్పు. అప్పట్లో ఏదో మహేష్ బాబు సినిమాలో నేను వస్తా నేనే వస్తా అనే డైలాగులు తెలుసు కదా. అంతకుమించిన లోతు, గాఢత ఉన్న ఓ డైలాగ్. కేజీఎఫ్లో భార్య తను తల్లి కాపోతున్నానని చెప్పే సీన్. ఆ సీన్లో భర్తతో భార్య చెప్పే డైలాగ్ అమ్మ వస్తోంది. రెండే పదాల్లో అనంత అర్థం. RRR నిర్మాణ వ్యయం 400 కోట్ల పైమాటే. కానీ కేజీఎఫ్ను 100 కోట్లతో అంతకుమించిన ఇంపాక్ట్ఫుల్గా తీశారు. రెండు సినిమాల్లో మరో సిమిలారిటీ, చిల్లర కామెడీని పెట్టి సినిమాల్లో సీరియస్నెస్ చెడగొట్టలేదు. పుష్పలో కొన్ని వెగటు సీన్లున్నాయి. సుకుమార్ రేంజ్ అనగా స్థాయి అది, దాన్ని ఎవడో మార్చలేడు. విజయం వేరు, అభిరుచి వేరు. అది తెలిస్తే సుకుమార్ అనబడడు. RRR కేజీఎఫ్ విషయానికి వస్తే మరొకటి ఉంది. వాట్ నెక్స్ట్? ఈ అతిమీరిన హీరోయిజం చాన్నాళ్ళు నడుస్తుందా? ఇది అడ్డగోలుగా విరిగిపడుతుందా? ప్రభాస్తో తీయబోయే సాలార్ చెప్పబోతోంది ఆ ఫలితమేంటో. మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా చెప్పబోతోంది. ఎందుకంటే ఇదే తరహాలో కేవలం సూపర్ హీరోయిజాన్ని నమ్ముకుంటే మాత్రం వలిమై బీస్ట్ సినిమాల్లాగా బోల్త కొట్టడమే. రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఇద్దరూ సౌత్ సినిమాలను ఓ కూడలను నిలిపారు. ఇక ఎటువైపో